మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి కోరిక నేను కాంపౌండర్ అవ్వాలని. అదేంటమ్మా ఎవరైనా డాక్టర్ లైర్ అవ్వాలని కోరుకుంటారంటే మా అమ్మ చెప్పింది నాకు, నాకున్న బ్రెయిన్కి ఇదే ఎక్కువ అని. అప్పటికి ఎంబీబీఎస్ చేద్దామని శంకరరావు ఎంబీఎస్ 3 టైమ్స్ చూసా, అవ్వలే. ప్రస్తుతానికి ఏదో విధంగా కాంపౌండర్ అయ్యాను. మా డాక్టర్ లేనప్పుడు నేనే డాక్టర్ అండి. ఈ చెతస్కోప్, ఈ కోటు, మొత్తం సెటప్ అంతా మనమే. మనం ఏం చెప్తే అదే. వినపడలేదు, వినిపించి ఓరాక్షన్ చేస్తున్నావు. రెండోది కన్ఫర్మ్ చేసుకో. నువ్వెవరు? కాంపౌండర్ని. నేనెవరిని? డాక్టర్వి. నీ పని ఏంట్రా? పేషెంట్ లోపల పంపించాలి. నా పని ఏంటి? వచ్చిన వాళ్ళు పైకి పంపించాలి. నేను హాస్పిటల్లో లేనప్పుడు నాకు ఆప్రాన్, తర్వాత నాదేమో స్టెతోస్కోప్ వేసుకొని తిరుగుతున్నా అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంట. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడాడు, తోలు తీస్తా. ఏంటి సార్, ఏదో మీ పిల్లల్ని వేసుకొని తిరిగి ఫీల్ అయిపోతారు. నా పిల్లల్ని వేసుకొని తిరిగినా పర్లేదు, నా కూడి పెట్టేది, నా వృత్తిది. అది వేసుకొని తిరిగితే ఆటలాడితే మామూలు ఉండదు నీకు. తీరమనే మేడం తెగ తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతుందిరా? సికింద్రాబాద్ లో. సికింద్రాబాద్ లో ఎక్కడ? ఎందులేండి సికింద్రాబాద్ లో చెప్పరా, ఎక్కడ తిరుగుతుందిరా? ఆ టెంపుల్ లో ప్రదర్శనలు తిరుగుతున్నారు. టెంపుల్లో ప్రదక్షిణాలు తిరుగుతున్నారు, అది ఇదని చెప్పాను. చెప్పు తీసుకోడేస్తాను. ఎవరు పేషెంట్ వస్తున్నాడు, అసలు 3 నెలల సాలరీ ఇవ్వదు. గిడిగా టోపీ వేసేస్తున్నాను. రెడీ 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 రెడీ. ఎందుకురా పరిగెత్తుకుని రావడం? మామూలు రావచ్చుగా. పరిగెత్తుడు కదా డాక్టర్. ఊపిరి 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 ఆడట్లేదు డాక్టర్. ఊపిరి ఆడట్లేదా డాక్టర్? రాత్రి ఏం తిన్నావు? పెరుగన్నం తిన్నా డాక్టర్. జాబ్ ఏం చేస్తున్నావా? చేస్తున్నాను డాక్టర్. ఏ జాబ్? సాఫ్ట్వేర్ అప్లై. సాలరీ ఎంత? 25,000 డాక్టర్. మీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు డాక్టర్. మీ అమ్మ ఒక్కడే కొడుకువా? అవును డాక్టర్. వీడియో లాస్ట్ అయిపోతా. ట్రీట్మెంట్ చేయి. ఓహో, అరే ట్రీట్మెంట్ చేయాలి కదా నీకు. అరే ఒకసారి ఊపిరి గట్టి పిలిచు, ఇంకా గట్టి పిలిచు. ఇప్పుడు వదిలే, వదలరా, ఊపిరి వదిలు. వదిలి చాలసేపోయింది. ఏంటది ప్రాణం? ఒరేం తీసుకెళ్ళ లోపల. ఎక్కడ దాగండిరా? ఈడితో ఏడేవాడు, లోపల ప్లేస్ లేదు. ఎక్కడ కూర్చోడు, మేనేజ్ చేద్దాం. కొత్త పేషెంట్ ఎవడు వస్తాడు అన్నాడు, కొంచెం జాగ్రత్త చూసుకో. నేను లోపలికి మేనేజ్ చేసేస్తాను. ప్రాబ్లం ఈ మధ్యన కళ్ళు మసక బారినే, కళ్ళు అసలు కనిపించట్లేదు సరిగ్గా. కళ్ళు కనబడతలేదంట. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా నాకు కళ్ళు కొంచెం మసక బారండి, ఏం కనిపించట్లేదు. ఏం చూస్తున్నారు? ఇందాక నడుచున్నారు కదండి. ఇక్కడ నడిచి ఉండడం ఏంటి? ఆయన కదా ఉంది ఇందాక నుంచి. లేదండి, అక్కడ నుంచి నడిచి తీసుకొచ్చి పొట్టిగా ఉందండి. మొక్క మీద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. నడిచే కాదండి బాబు, ఇదే కాంపౌండర్ ఉన్నాడు. నేనే ఉన్నా. అయ్యి లేదండి, అమ్మాయి అండి. మీరు అనవసరంగా టెన్షన్ పడతారు. మీరు టెన్షన్ పడద్దు. ఏంటి మీ ప్రాబ్లం? కళ్ళు కనబడట్లేదు అంతే కదా. అవునండి, నేను దాన్ని ట్రీట్మెంట్ ఇస్తా కదా. మీకు ఎప్పటి నుంచి ఇలా కనబడడం మానేసింది? అంటే 2 సంవత్సరాల నుంచి కొంచెం మసక్కి ఈ మధ్యన ఎక్కువైపోయిందండి. బాగా ఇప్పుడే చెప్ అబ్బాయి అమ్మాయి అయిపోతుంది, అమ్మాయి అబ్బాయి అయిపోతుంది. నాకు అర్థం కావట్లేదండి. అబ్బాయి కాదండి, నర్సే ఇందాక నుంచి ఉంది మీ పక్కన. అయ్యి లేదండి, ఫస్ట్ గో. నేను అనవసరం కదా, నేను మీకు చెక్ చేయాలి క్లియర్ గా. ఒకసారి ఇటు రండి, ఆవిడ అక్కడే ఉంటుంది. మీరు ఇటు రండి, మీరు కళ్ళు మూసుకోండి. 2 కళ్ళు కాదండి, 1 కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఈ కళ్ళు మూసుకోండి. ఫస్ట్ చెక్ చేసింది మీరు కదండి. నేను చెక్ చేయడం ఇందాక ఆడేగా చెక్ చేస్తుంది. కాంపౌండర్ నేనే చెక్ చేస్తానండి. మీకన్ను ఫస్ట్ చెక్ చేసింది నేను కదా. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆరే చెక్ చేస్తాను. మీరేం కంగారు పడద్దు, మీరు అలాగే ఉండండి. ఇంకా కాంపౌండర్ ఏంటి మ్యాటర్? బానే ఉందండి. 2 కళ్ళు ఉన్నాయి అతనికి. మై గాడ్, 2 ఉన్నాయా మీకు? 2 ఉన్నాయి నాకు. మీరు అసలు ఏం వరి అవద్దు, చాలా చిన్న ప్రాబ్లమ్. ఆ బోర్డు మీద మీకేం కనబడుతుంది? అక్కడ బోర్డు ఏం లేదు కదండి. అక్కడ ఓ మై గాడ్, బోర్డు ఏం లేదన్నాడు. దిస్ ఇస్ మోవో చికెన్ గుడి ఆఫీస్ బాస్ కుచుమాకా. కాంపౌండర్ సార్, పారాషూట్ ఇప్పుడు చూడండి. అయిపోయి పారాషూట్ బాగా పనిచేస్తుందండి. ఫస్ట్ అయి చదవండి, కనబడుతుందా? కనిపిస్తుందండి. ఏం కనబడుతుంది చదవండి. ABCDEFGH బాగా ఉన్నాయండి. బాగానే ఉన్నాయా? ఇప్పుడు ఇంకా బాగా కనబడుతుంది, పెద్ద కనబడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి. అయ్యి బాబా పెద్దగా అయిపోతుందండి అక్షరాలు. మరి అది పారాషూట్ ట్రీట్మెంట్ అంటే అలా ఉంటుంది మరి మ్యాటర్. చాలా బాగుందండి పారాషూట్, చాలా బాగుంటది. మీరేం కంగారు పడద్దు, మీరు ఇటు రండి. ఇంకా మ్యాటర్ ఏంటంటే వినిపించట్లేదండి. కాంపౌండర్ చౌ చెక్ చేయండి. డాక్టర్ ఇందులో ఏదో డైరెక్ట్ రేష్మి కనిపిస్తుంది. రేపు రేష్మి కనబడుతుందా? నేను రేష్మిని ఎప్పుడు ఇందులో చూడలేదు, చూద్దాం. అయ్యో రోజా గారు, ఓ మై గాడ్, నాకు అందరూ కనబడుతున్నారు. ఓ మై గాడ్, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. నెగ్లెక్ట్ చేశారు అనుకోండి,
అయ్యో ఇప్పుడు వినిపించట్లేదు అండి. మరి అదే ప్రాబ్లం మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? చాలా సీరియస్ ప్రాబ్లం అని చెప్తే మీకు వినట్లేదా? ఏం పర్లేదండి, నేను ఐ డాక్టర్నే కాదు ఏ డాక్టర్ కూడా అన్ని చేస్తాను. కాంపౌండర్ డాక్టర్ పారాషూట్ పోయి చూడు. ఇప్పుడు వినపడుతుందా క్లియర్ గా? వినపడుతుంది. మీకు ఒక మెడిసిన్ రాసిస్తాను, మెడిసిన్ శాస్త్రీస్ గా వాడండి. డాక్టర్ ఇంత ప్రాబ్లం క్లియర్ అయింది ఉంటదా? ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే. ఒక నిమిషం, ఇవన్నీ అవి నాలుగండి. ఇది ఎవరికి ఇస్తా? ఐదు. సరే ఇగో ఏదో తీసుకొని చిల్లర మార్చితే అది 500 అండి. 10 రూపాయలే కదా డాక్టర్? అయితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయినట్లు ఉంది. మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అమ్మా అది 500 అండి. చిల్లర ఇవ్వండి 500. ఒక విషయం చెప్పాలి. ఏంటండి? ఇదే ప్రాబ్లం ముదిరితే గనక మీరు 2 మినిట్స్ 3 మినిట్స్ ఒకసారి గతం మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. అవునండి, జాగ్రత్తగా ఉండండి. సరేనండి. ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ డోర్ ఉండేదండి, డోర్ కనిపించట్లేదు. ఇక్కడ గేట్ అక్కడ ఉంది. 15 సంవత్సరాలు హాస్పిటల్ కట్టి గేట్ ఎలా మార్చేస్తాను చెప్పండి? లేదండి, ఇటు నుంచి వచ్చాను నడుచుకుంటా. ఇక్కడ క్లియర్ గా ఎగ్జిట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి, చూసుకుంటే వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. థాంక్స్ అండి. వెల్కమ్. బయటికి వెళ్ళండి. మీరు ఎక్కడ ఉన్నారంటే? బయటకి వెళ్ళి మీరు ఇప్పుడే వస్తున్నారు హాస్పిటల్ కి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? కాంపౌండర్ మీరు డాక్టరా? నేను కాంపౌండర్, డాక్టర్ అక్కడ ఉన్నారు. Yes, come in. నేను కాంపౌండర్ కదండి. ఆయన కాంపౌండర్ ఏంటండి? డాక్టర్. హీస్ అ గ్రేట్ డాక్టర్, శంకర్ దాదా, MBBS, జిందాబాద్. మీకు ఇందాకే చెప్పాను 2 మినిట్స్ మర్చిపోతారని. ఏంటండి ఇంత లాస్ట్ టైం అన్నారు? ఏంటి లాస్ట్ టైం అంటే? ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది లాస్ట్ టైం అయింది కదా, అందుకే లాస్ట్ టైం అన్నాడు. కాదండి ఇందాక మీరు పదండి, ట్రీట్మెంట్ చేసుకోండి ఫస్ట్. మీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి. ఇందాక ఏం చూస్తున్నారు? లేదండి, నర్స్ ఇందాక వాళ్ళకి అక్కడ తీసుకొచ్చింది. నర్సే నర్సే కదా, నర్సే తీసుకొచ్చింది. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు యాక్చువల్ గా? అండి కళ్ళు మసక పడుతున్నాయండి. నాకు చెప్పినట్టు అనిపిస్తుంది అండి ఆజిటీస్. మీరు ఇప్పుడే వచ్చారండి హాస్పిటల్ కి? అలాంటి మా కాంపౌండ్ అడగండి. అవును ఇప్పుడే వచ్చారు. బాబాయ్ నాకు ఎన్న పిచ్చక్ పడుతుందండి. ఎందుకు అమ్మాయికి నా అమ్మాయి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి వస్తుంది. బాగా ముదిరి పెట్టండి. అటు మీకు బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుందండి. నన్ను అక్షరాలు చదవండి. ABCDFGH కనిపిస్తాయండి. ఇప్పుడు చూడండి, కనిపించు. ఏంటి మీకు ప్రాబ్లం ఉందిగా? అయ్యి బాబాయ్ నాకు ఏదో అయిపోతుందండి, నాకేం అర్థం కావట్లేదు. లేదండి, ఏడప్పుడు ఏం చేయలేదు సార్? పారాషూట్. సూపర్. పారాషూట్ నేను ఎలా చెప్పానండి? అంటే నేను వచ్చానండి. నేను రాలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. మీకు అంతగా డౌట్ ఉంటే ఎన్ని నెలలు చెప్పండి? ఇందాక అవండి ఆ మొత్తం 5 అండి. మీ మా అమ్మ 4. ఇది ఎవరికి? ఇది లేదు. అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది. నాకు ఏం అర్థం కావట్లేదు. మీకు ఒక ఇంజక్షన్ ఇస్తాను. ఓకే, ఇది కొత్త ఇంజక్షన్, ఇటు పక్క కాదు, ఈ పక్కన మొహం మీదే. ఎక్కడ ఉన్నానండి నేను? నరసింహరావు చూడరా, మన కార్మికులు ఎవరు పట్టించుకోవట్లేదు రా, నాయకుడు నువ్వే నడిపించాలరా. నా పేరు నరసింహరావా? కాదు, అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం. మనం వది వచ్చి హాస్పిటల్ కి, ఇంకా డాక్టర్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలా కాదు, ఇందాక నిన్ను ఎక్కడో చూసినట్టుందా నువ్వు? నన్ను ఎక్కడ చూడవే నరసింహరావు, నువ్వు నాయకుడు నీ కార్మిక నాయకుడే. కాదు ఇందాక నువ్వు పేషెంట్. నేను డాక్టర్ దగ్గర వస్తా. నాకు కళ్ళు కనిపించవండి. అలా డైరెక్ట్ మాట్లాడుతుందండి? డాక్టర్ నాకు కళ్ళు కనిపించవండి. ఈ టాబ్లెట్ వేసుకో, కళ్ళు మూయి. ఇప్పుడు చూడు డాక్టర్. నరసింహరావు నా కళ్ళు వచ్చి. నరసింహరావు అవునా? నా ఆపరేషన్ 10 లక్షలు ఖర్చుంది, నువ్వే ఇస్తాను, నాకు గుర్తుంది కదా. నేను 10 లక్షలు నేను ఇవ్వడమే. ఇప్పుడే వచ్చాడు, ఆపరేషన్ అయిపోయింది. 10 లక్షలు ఇప్పుడే కదా మీరు 10 లక్షలు కడతా అని చెప్పని ఒప్పుకున్నారు? అంటే ఆయన ఎవరు నాకు తెలియదు. ఎవరు తెలియకూడదు నరసింహారావు గారు, మీరు కార్మికులు. 10 లక్షలు ఇచ్చండి. మీ ప్రాబ్లం ఏంటండి? నా కళ్ళు కొంచెం మసక మసక. ఓ నేనండి డాక్టర్. నీ కాలు ఉంటాడు చూడండి. ఏంటండి? అరే అక్కడే
ఏంటన్నా హెయిర్ స్టైల్ మార్చేసా సడన్ గా? మార్చడం కాదు, నేను ఇలాగే ఉంటాను. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి షారుఖ్ ఖాన్ అంటారు. మీకు ఇప్పుడు కళ్ళు బస బసగా లేకుండా ఉండాలంటే ఇటు రండి, అలా ముందుకు రండి నాతో పాటు. అక్కడ చూస్తా ఉండండి, 1 నుంచి 20 దాకా లెక్క పెట్టుకోండి. గోవిందా గోవిందా. ఎన్నిక్కడ ఈ హాస్పిటల్? ఎక్కడన్నా ఇక్కడ మీకేం తెలుసండి ఈ హాస్పిటల్? కట్ట ఏం కట్టు, ఆగు, కట్ట ఎట్లా అవుతుంది? కర తీసుకో, మార్చు. సార్ డైరెక్టర్ గారు సీన్ రెడీ అండి. డైరెక్టర్ గారు ఇదిగోండి, పొద్దున ఆటోలు 100 ఇచ్చారుగా తీసుకోండి. సార్ కెమెరామెన్ రాలేదు. ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఒక్కనే సాగండి. ఇప్పుడు మనం ఫైట్ చేయబోతున్నాం. లేదు డాడీ గారు, సీన్ ప్రకారం ఇప్పుడు మనం చేసిన రొమాన్స్. రొమాన్స్ మధ్యలో విల్లన్ వచ్చాడు. రొమాన్స్ మధ్యలో విల్లన్ ఎందుకు వస్తారు సార్? డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే సార్, క్రియేటివ్ మైండ్ డైరెక్టర్. డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే. హలో, రాజమౌళి గారు, బాబు టూకి వచ్చి మాట వచ్చేస్తారండి. ఎన్నిసార్లు వస్తారు క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటూ? అది కాదు సార్. ఏది కాదు సార్, సన్నీ ఆడు సార్. రాజమౌళి గారు ఫోన్ లైన్ ఉన్నారు సార్, మాట్లా. హలో, సరేనండి. ఏమన్నారు? ఇంకో 2 వాయించమన్నారు.